For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఇక ఈ రెండు కాక రెండు రోజుల క్రితం రాయపాటి సాంబశివరావు గారు రుణకొండలో నాకు వందల వేల ఎకరాలు ఉన్నాయని అది ఆరోపణ చేశాడు. ముందు దీనికి స్పందించకుండా ఉంటే బాగుంటుందిలే, ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చేసిన వాడు ఒక మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్, అక్కడ ఐదు టర్మ్స్ చేసినటువంటి వాడు, స్పందించకపోతే ఒప్పుకున్నట్టు అవుతుంది, అందుకని స్పందించాల్సి. రెండోది ఒక కన్సెప్టెడ్ యాక్షన్ అయితే జరుగుతున్నది. ఇదిగో ఇందాక బ్రదర్ ఇన్ లా గురించి చెప్పినట్టు దీని గురించి ఒక అబద్ధాన్ని నూరు తడవల చెప్పిస్తే అదే నిజం అవుతుంది. ఇప్పుడు ఈయన అంటాడు, రేపు పేపర్లో రాస్తారు, మూడో రోజు ఫేస్బుక్లో పెడతారు, కార్డు పెడతారు, ఈయన స్పందించలేదు కదా ఇదే నిజమని అంటారు. అందుకోసంగా నేను స్పందించాల్సి వస్తుంది. ఈయన ఈ మాట అనగానే నాకు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు దశలక్ష కోటి కరణీనాథుండనే అనుకుంటాడు. ఎంతంటే 10 లక్షల కోట్ల భార్యలు కలిగినటువంటి గజేంద్రుడు. తెలుగు టీచర్ ఇది ఒక క్లాస్లో టీచ్ చేస్తూ ఉన్నాడట. ఒక విద్యార్థికి వచ్చిన అనుమానం వచ్చింది, అదెట్లా పాసిబుల్ అవుతుంది సార్, 10 లక్షల కోట్ల భార్యలు ఉండేటటువంటి ఏనుగురాజు ఏదైనా ఉంటుందా అని అంటే, తెలుగు మాస్టర్ ప్రతిభ కూర్చొని తెలియదు, ఆయన కవి గారు ఒక్క భార్య లేకపోయినా 10 లక్షల కోట్ల భార్యలను కల్పించుకునేటటువంటి అధికారం ఆ కవి గారికి ఉన్నది అని తెలుగు మాస్టర్ చెప్పాడు. మరి మన ఆ ప్రివిలేజే ఇప్పుడు మనకు ఎంపీ గారికి ఉన్నట్టుంది, రాయపాటి సాంబశివరావు గారికి. ఏమి భూమి లేకపోయినా 100,000 ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడంటే మరి అంత రెస్పాన్సిబుల్ మ్యాను. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సీనియర్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ, వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.